అండి, ఈరోజు మనం దానిమ్మ రసం లేదా అన్నార్ జ్యూస్ లేదా పొమగ్రనేట్ జ్యూస్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి. నేను రెండు చిన్న సైజులో ఉన్న దానిమ్మలు తీసుకున్నాను, రెండు తీసుకున్నాను స్మాల్ సైజ్ పొమగ్రనేట్స్ అండి. ఇప్పుడు ముందుగా దాన్ని తొక్క తీయాలి కదా, విత్తనాలు తీయాలంటే తొక్క తీసే విధానం ఉంటుంది చూడండి. ముందు ఇంకా వెనకాల ఈ విధంగా కట్ చేయండి, ఫ్రంట్ ఇంకా బ్యాక్లో సెంటర్లో కట్ చేయండి. ముందు మధ్యలో ఈ విధంగా చిన్నగా హోల్ లాగా చేయండి. చేసిన తర్వాత దాన్ని ఫోర్ పీసెస్ కట్ చేయండి, ఫోర్ స్లిట్స్ పెట్టండి. ఒక నాలుగు సార్లు కట్స్ పెట్టండి, పెట్టి ఓపెన్ చేసి ఈజీగా విత్తనాలన్నీ తీసేయండి. దీంట్లో మురిగిన విత్తనాలు అట్లాంటివి ఏమన్నా కనిపిస్తే తీసేయండి. చిన్న సైజు అయితే మీకు రెండింటితో ఒక గ్లాస్ జ్యూస్ వస్తుంది, లేదా 250 ml వస్తుంది. అదే రెండు మీడియం సైజ్తో పెద్ద వాటితో అయితే 2 glasses వస్తుంది. చూస్తున్నారు కదా, విత్తనాలన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు వీటిలో మంచినీళ్ళు పోసి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మిక్సర్ జార్లో వేసేసుకుందాం. నేను మిక్సర్ జార్లో వేసేసుకున్నాను. దీంట్లో సగం నిమ్మకాయ, సగం కోసి పెట్టుకున్న నిమ్మకాయ రసం పిండండి, జార్లోనే పిండండి. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్లు పోయండి. రెండు కాయలకి, చిన్న కాయలకి నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. మీరు కావాలంటే వాటర్ స్కిప్ చేసి చిక్కగా కూడా చేసుకోవచ్చు, రెడ్గా అవుతుంది రసం. నేను నీళ్లు పోసుకున్నాను కాబట్టి అది పింక్ కలర్లో కనిపిస్తుంది. మీరు వాటర్ తక్కువగా పోసుకుంటే డార్క్ రెడ్ వస్తుంది. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. మెష్లో పోసి స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా తేనె వేసుకోండి. మీరు దగ్గర అస్సలు తేనె లేకపోతే చక్కెర వేయండి. ఆ తర్వాత మీకు ఒక చిన్న అల్లం ముక్క దంచి దాంట్లో కలపండి, లేదంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు. రెడీ అండి. మీకు డార్క్ రెడ్లో కావాలనుకుంటే వాటర్ అవాయిడ్ చేసి దానిమ్మ గింజలు ఎక్కువ తీసుకోండి, నీళ్లు తక్కువ తీసుకోండి. దానివల్ల డార్క్ రెడ్ కనిపిస్తుంది. మీరు ఏ విధానంలో చేసినా మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. మీరు ఇదే విధానంలో నిమ్మరసం, చిన్న అల్లం ముక్క, ఇంకా తేనె కలిపి చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నీళ్లు తక్కువ పోసుకుంటే డార్క్ రెడ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా ముందు ముందు ఎన్నో మంచి వెరైటీస్తో, జ్యూస్ వెరైటీస్తో మేము ముందుకు వస్తాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవండి.